శివార్త మీ వార్త తమ్మలపల్లి మండలం గంగిరెడ్డిపల్లి గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో దాత కే సిద్ధారెడ్డి ఉచితంగా విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం మాట్లాడుతున్న విశ్రాంత ఉపాధ్యాయుడు జీవి ప్రసాద్ ప్రచారం కోసం చేస్తాను. నేనైతే భగవంతు శాస్త్రి చెప్తా ఉన్నా ప్రతి కార్యక్రమం కూడా ఒక ఇన్స్పిరేషన్ కోసం మేము చేసాము. ఇది చేసిన తర్వాత ఒక దాన్ని చూసి చాలా మంది స్ఫూర్తి పొంది అలాంటి కొన్ని చేశారన్నమాట. సో మేము చేసిన దానివల్ల ఏమైందంటే మాలాగానే మరికొంతమంది ముందుకు వచ్చి మీకు సహకరించారు. గోదాం ప్రసాద్ అన్నది ఏమనంటే ఇట్లా వాళ్ళ మదర్ ఒక సంస్మరణ దినోత్సవం ఉంది, ఆ రోజు బుక్స్ ఇద్దామంటే సరే అని అనుకున్నాం. 20వ తేదీ యాక్చువల్గా జనవరి 20 ఆ రోజు కొన్ని కార్యక్రమాలు అడగడంతో 27 వాయిదా పడింది. కరెక్ట్గా వారం రోజు ముందు జరగాల్సిన కార్యక్రమం ఈరోజు జరుగుతాం. మంచి కార్యక్రమం ఎప్పుడు జరిగిన సంతోషమే. ఇది మీకు అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడ మనం సమావేశాము. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటాను. తర్వాత ఈ పాఠశాలలో పుట్టి ఇక్కడే చదివిన సందర్భంగా గతంలో 2 సార్లు మిమ్మల్ని కలవడం జరిగింది, విద్యాసాగరి సామాగ్రి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మేము ఎందుకు ఇస్తున్నామంటే సార్ చెప్పినట్టు 10 మంది చూడాలని, పబ్లిసిటీ కోసం మేమైతే చేయలేదు. కేవలం మాలాగా మీరు కూడా క్రమశిక్షణ బాగా చదువుకొని పైకి వచ్చిన తర్వాత జీవితంలో స్థిరపడితే పాఠశాల హెచ్ఎం ఈశ్వరమ్మ మన పాఠశాలలో మన ఊర్లో పుట్టి మన పాఠశాలలో చదివి మనం చదువుకున్న పాఠశాలకు ఏదైనా సహాయం చేయాలని చెప్పి సిద్ధారెడ్డి గారు మన పాఠశాలలో ఉన్న పిల్లలందరికీ చదువుకోవడానికి కావాల్సిన కొన్ని సామాగ్రిని ఆయన వితరణ చేసి దాని ద్వారా మన పాఠశాలలో ఉన్న పిల్లలకు సహాయం చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయనకు పాఠశాలలో విద్యార్థులందరి తరఫున మరియు ఈ గ్రామస్తులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయనతో పాటు రమేష్ రెడ్డి గారు మరియు జీవి ప్రసాద్ సార్ గారు వీరందరూ మన పాఠశాలకు ఏదో విధంగా సహాయం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో భాగస్వాములుగా ఉంటూ పాఠశాల అభివృద్ధికి పాల్పడుతున్నారు. వారందరికీ కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దాత కే సిద్ధారెడ్డి సోదరుడు రమేష్ రెడ్డి ఉచిత విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమంలో ఉపాధ్యాయుని కళ్యాణలక్ష్మి, ఎంజవ త్యాగరాజు, సర్పంచ్ లలితమ్మ తులసినాయక్, ఎంఆర్సి సుధాకర్, జీవి ప్రసాద్, గ్రామ ఉప సర్పంచి వాటర్షెడ్ చైర్మన్ రమేష్ రెడ్డి, పాఠశాల చైర్మన్ రజియా, గ్రామస్తుడు అమర్నాథ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.